నిమ్మకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు ఉప్పు పసుపు కారం వేయించిన మెంతుల పొడి వేయించిన ఆవాల పొడి నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు నిమ్మకాయలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయలన్నీ ముక్కలుగా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉప్పు నిమ్మకాయలకు అంత అంటే సట్టుగా కలుపుకోవాలి ఉప్పు పసుపు కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని 3 రోజుల తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి నిమ్మకాయ పచ్చడి మూత పెట్టుకున్నాం కదా 3 రోజుల తర్వాత తీసి మూత తీసుకొని అందులో పొళ్ళు కలుపుకోవాలి ఫస్ట్ కలయి పెట్టుకోవాలంతా ఇప్పుడు మెంతి పిండి వేసుకోవాలి అలాగే ఆవు పిండి వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి నిమ్మకాయ ముక్కలకి మసాలా అంటే వరకు బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాము ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది అందులో ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు చల్లబడాలి చల్లబడిన తర్వాత
పచ్చడిలోకి కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలోకి వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత పచ్చడిలో వేసుకుందాం. ఇప్పుడు తాలింపు చల్లబడిపోయింది, నిమ్మకాయ పచ్చడి మీద వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న నిమ్మకాయ పచ్చడిని గాజు సీసాలో గాని జాడీలో గాని వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. సీసాలో వేసేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ.